వచ్చావే అమ్మా సింహంకి ఆనందం అందించి కష్టాలే కరిగించి కన్నీరే తుడిచావే అమ్మా సింహంకి ఈ పల్లె ఊరు వాడ రుణమై నిలిచి నీకు మా గుండె రోజుల్లోన వెలిగే వెలిగావే నీవు రాక్షసుడే మొగుడయ్యాడు రాముడిలా మార్చేశావు ఏ గుడిలో దేవత నువ్వు వరమై వచ్చే మాకై నువ్వు తను రాసింది మగ్గాడే ఓ అమ్మా ఆ బ్రహ్మే లేకుంటే కష్టం ఉండేదా మేమంతా నీకోసం చేస్తామే ఏదైనా మా ప్రాణం ఇస్తామే అమ్మా సింహముకి రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు వాడి పుట్టుకే అంత ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు సరిపడు చూసెళ్ళారు ఏమైంది ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శరీర దోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు డోంట్ వరీ కుదరకపోతే ఏమిటి ఎదురుగా నేనున్నానుగా ముసలే నీ కూతురు మెడలో నేను కడతాను తాళి అయ్యో కిన్నె అంతకంటే నా కూతుర్ని పాడుబడ్డ నొత్తిలో తోసేస్తాను ఏంటి నీకు ఇచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుబడ్డ బావిలో తోసేస్తాను అంటుంది అమ్మ వీడు అలాగంటావా నువ్వే కదా పాడుబడ్డ బావిలో తోసేస్తానన్నావు పక్కనే ఉంది తోసేసాను లోపలికి వెళ్ళి కల్లాపు చల్లి ఏంటి మూన్ అంటే ఏంటి చందమామ కింద చూడు చందమామ కనిపిస్తుంది కింద చందమామ ఆ శని దోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావు అందమైన చెప్పులకి అనాథకపడి ఉన్నాయే అవి నా కళ్ళకేగా ఉండాలి అవునవునవును మరి ఏం చేద్దాం వీటిని నువ్వు ఆదరణ చూయా ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి ఏంగా ఉండి వేడిగా ఉండి ఇంకా ముహూర్తం కాలేదు బయలుదేరుతున్నారేంటి రండి పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది సరే వేడిగా ఉండేటప్పుడు లైన్ చేద్దాం గుంపు తక్కువగా ఉంది అందరూ టిఫిన్ చేయడం పేరేమో నేను టిఫిన్ కోసం రాలేదు నా ప్లానే పేరు
ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళవేసింది. నువ్వు కాలుకు పట్టీలు పెట్టున్నావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు? అది కూడా దుబ్బేదానే. అయ్యో 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 అయ్యో, ఇంకో గంట తర్వాత పెళ్లి అయినా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారు ఉంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారు అంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంట? ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? తొమ్మిదింటికి ముహూర్తం, ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చేసుకోవచ్చు కదా. నైన్ గంట ఉంటుంది పార్టీ, త్వరగా వచ్చేసాయి. నువ్వేం కావు. పెళ్లి కొడుకు బతుకొచ్చానంటే ఏం చేస్తావు? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని ఛాన్స్ లేదు. అదే వలగ్జం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యా ఉండయ్. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బాగా దోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి వదిలేసుకుని పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెరగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 లక్షలు వేసి మన నోటు 4 మెతులు వేసి వెళ్ళిపోదాం, ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః, ఉమా మహేశ్వరాభ్యాన్ నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదా. నా పిల్ల టైం బాగుంది. లేదు, ఆ అమ్మాయి టైం బాగుండుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తా. అక్షింతలు తీసుకోండి. నేను కట్టేస్తా చాలండి. ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజన్ ట్రైలు భజన్ ట్రైలు. నేను వదలను రా. లేరా నువ్వు, తాళ్ళరా కడతావు నువ్వు. తాళ్ళరా కడతావు నువ్వు. ఎవడరా నువ్వు? సమాధానం చెప్పాలి.
వద్దు అని తలాడించడం చాలు ఏమంటారు.